గురించి నేనంటే చాలా అభిమానం. చాలామంది చిన్న ఫ్యాక్షన్స్కి ఎందుకు ఎడతారంటారు, చిన్న ఫ్యాక్షన్స్కి ఎడితేనే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఇది క్లాప్ కొట్టి సినిమా తీయడం అనేది చాలా తేలిక. దాని తర్వాత సినిమాను పూర్తి చేయడం అనేది కూడా డబ్బులుంటే తేలికే. కానీ ఆ సినిమాని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం మాత్రం చాలా కష్టం. అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోమని చెప్పాను నేను, అన్నీ బాగా ప్లాన్ చేసుకున్నానని నేను చెప్పాడు. వాడు మనిషి చూస్తే ఎంత కనపడతాడు, కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. సో ఇచ్చేసిన అతిథులు ఆర్కే గౌడ్ గారికి, సుకుమార్ అన్నయ్య గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈవేళ ఒకటి హీరో అవ్వాలి అంటే ఈ కొత్త టెక్నాలజీలో ఎంతో అద్భుతం అదృష్టం కూడా ఉంటుంది. అలాగా బాబు నాయక్ ఎప్పటి నుంచో హీరో అవుదాం ఇండస్ట్రీకి వచ్చి జర్నలిస్ట్ అయ్యి ఈవేళ మీ అందరి మనసులో ఉంటూ ఇవాళ హీరో స్థానానికి ఎదిగాడు. బాబు నాయక్ మీద క్లాప్ కొట్టడానికి దాస నారాయణరావు ఇచ్చేశారంటే బాబు నాయక్ జీవితం అక్కడితో ధన్యమైంది. ఎందుకంటే ఒక సినిమా ఇతను హీరోగా పనిచేస్తాడు పనిచేయడం చెప్పడానికి ఎవరికి ఏ విధమైన తాత లేదు. సంపూర్ణేశ్ బాబు హీరో అయిన తర్వాత చాలామంది డెఫినెట్గా నేను కూడా హీరో అవ్వగలను అని ధైర్యంగా ముందుకొచ్చి ఒక ట్రెండ్ షిఫ్ట్ చేస్తున్నారు. అలాగా మన బాబు నాయక్ కూడా త్వరలో మరో సంపూర్ణేశ్ బాబు అంతా మంచి హీరో అవుతాడని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. బాబు నాయక్ నేను చాలా చిన్న స్టేజ్ నుంచి చూశాను. చాలా కష్టపడి దాదాపు గత 10-12 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. చాలా కష్టపడి ఒక సినీ లోకానికి ఓనర్ అయ్యి దాన్ని 4 సంవత్సరాలు పరిపూర్ణంగా కంప్లీట్ చేసి ఎన్నో చిన్న చిన్న సినిమాలలో క్యారెక్టర్ ఎన్నో సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసి ఈరోజు డబ్బా సీను అనే ఆయనకు తగ్గ టైటిల్ పెట్టుకొని పేరు చెప్పగానే డెఫినెట్గా కొంచెం హాస్యం ఇందులో ఉంటుందనే మీనింగ్తో ఉండే టైటిల్ని పెట్టుకొని హీరోగా చేస్తూ ఆయన కరెక్ట్గా సరిపోయే హీరోయిన్ మమతాకుల్లకర్ని సెలెక్ట్ చేసుకొని దానికి నేనున్నానని ముందుకొచ్చిన విజయ్ కుమార్ ప్రొడ్యూసర్ గారు దీన్ని నిర్మించడం నిజంగా వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా రిలీజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉన్న రోజులలో కూడా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కలిసి ఈ సినిమాను చేస్తున్నందుకు దానికి తగ్గట్టుగా గురువు గారిని బాబు నాయక్ క్లాప్ కొట్టడానికి తీసుకురావడం అనేది పెద్ద సక్సెస్ కింద లెక్క. ట్రైలర్ అంతేనా? ట్రైలర్కి నేను మ్యూజిక్ చేసి పాడాను. అవకాశం ఇచ్చిన బాబు నాయక్కి నా ధన్యవాదాలు. ఆయన నా మిత్రుడు. వేదికను ఆశలైనటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నేను అందరి పేర్లు చెప్పాలి, కానీ పేరు పేరున టైం లేదు కాబట్టి అందరికీ పేరు పేరున సార్ నా కళాభిందాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో బాబు నాయక్ వచ్చాడు సినీలో కానే తెచ్చాడు, చెమట చుక్కనే తాన్ని నమ్మాడు, సిరా చుక్కగా దాన్ని మలిచాడు, కానీ ఇప్పుడు హీరో అయ్యాడు అనొచ్చు. ఇందులో ఒక పాట ఉంది సీడీలో, దాని తర్వాత ఆయన డైలాగ్స్ కూడా రాసి నాకు ఇచ్చారు, దాన్ని కూడా నేను స్వరపరిచి ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువర్యులు, ముఖ్య అతిథి గురుగారు దాసరి నారాయణరావు గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరు, తనకు నూతనంగా అవకాశాన్ని ఇచ్చి మరి సినిమా నిర్మాణంలోకి వచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా కష్టమైనటువంటి పని. అలాంటి పరిస్థితుల్లో మరొక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి డబ్బా సీనును ఇంట్రడ్యూస్ చేసి ప్రతి గ్రామాన డబ్బా కొట్టుకుంటైనా కూడా ఈ సినిమా చూపెడతాననే తపనతో ఆయన ఈ సినిమా నిర్మాణం చేయడానికి వచ్చినందుకు నిజంగా వారికి ఇండస్ట్రీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వెల్కమ్ చెప్తూ, మరీ ముఖ్యంగా మన డబ్బా సీన్లో ఉన్నటువంటి
గొప్ప గుణం దాదాపుగా నాకు 2008 నుండి ఆయన పరిచయం. మరి పరిచయం మొదటి నుండి నేను ఎప్పటికైనా ఈ సినిమా ఇండస్ట్రీలో హీరో కావాలని వచ్చా. మరి ఇప్పుడు రాస్తూ ఉన్నా ఈ కలంతో రాస్తూ రాస్తూ తప్పకుండా ఈ రాసినటువంటి మాటలనే రూపంలో నట రూపంలో చూపించడానికి అవకాశం ఎప్పటికైనా వస్తుందని వెయిట్ చేస్తూ మరి ఈరోజు మన ముందు హీరోగా డబ్బా సీన్గా అవతరించి తన యొక్క కళారూపాన్ని బయటికి తీసుకొచ్చి మరి ఈరోజు ఆడియన్స్ ముందుకు రావడానికి మరి ఈరోజు వేదికగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు షూటింగ్ ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఒక జర్నలిస్ట్గా వచ్చి ఒక పత్రికకి ఓనర్ అయి త్వరలో మీ ముందుకి ఒక సినిమాలో హీరోగా వస్తున్నాడు. తనంటే ఇండస్ట్రీలో అందరికీ తెలియన గౌరవం ఉంది. బికాస్ హీ ఆల్వేస్ రెస్పెక్ట్ ఎల్డర్స్. అతను కృషి డెఫినెట్గా ఫలించి ఒక సీనియర్ దర్శనాయక్. అతనికి నాకు ఒక 10 సంవత్సరాల అనుబంధం ఉంది. మొదట అతను మా ఊరు దగ్గర వాడనే అభిమానం ఉండే. తర్వాత అతని కృషి, పట్టుదల, సిన్సియారిటీ నన్ను బాగా దగ్గర చేసింది. ఆ దగ్గరతనంతో ఒక వ్యక్తి పత్రిక పెడుతున్నాడు. ఆ పత్రిక ఒక మంచి పిఆర్ఓ కావాలంటే నేను బాబు నాయకుని రికమెండ్ చేస్తాను. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ వచ్చింది. సార్ ఇట్లా ఏంటి అని నన్ను అడిగారు. నేను ఊరికే సరదాగా అన్నాను. ఊరికే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేయడం ఎందుకు, నువ్వే ఒక బుక్ మ్యాగజైన్ పెడితే బాగుంటుంది కానీ ఒక చిన్న సలహా ఇచ్చాను. ఆ రోజు నేనే సరదాగా అన్నాను. కానీ ఆ మాటను అతను ఒక పట్టుదల తీసుకొని పెరిగి సినీ లోకం తీసుకున్నాడు. అది అప్పుడు మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తాము. ఈరోజు అది ఇంతింతే పట్టుడు ఇంతే అన్నట్టు 4 సంవత్సరాలు దిగ్విజయం పూర్తి చేసుకున్నది. చాలా ఆనందంగాను గర్వకరంగా ఉంది. అది ఆ పని మేము సక్సెస్ అయ్యాము. ఈరోజు కూడా బాబు నాయకుని హీరోగా పెట్టి నేను సినిమా తీయడం నిజంగా చాలా ఆనందంగా గర్వంగా ఉంది. ఒక చిన్న వ్యక్తి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక మామూలు ఆఫీస్ బాయ్ స్థాయి నుంచి ఈనాడు ఒక పత్రిక అధినేతగా ఒక సినిమా హీరోగా ఎదగడం నిజంగా చాలా గొప్ప విషయం, గర్వకారణ విషయం. దానికి తోడు గురువులు దాసరి గారు మేము వెళ్ళగానే మమ్మల్ని అభిమానంగా పలకరించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు. అంటే బాబు నాయక్ హీరోగా వస్తాడని ఎవరు ఊహించి ఉండరు. అలాగే గమ్యం లాంటి సినిమాలో గాలిసీని పాత్ర ఎంత అద్భుతంగా పండిందో అలాంటి అద్భుతమైనటువంటి ఒక సినిమా మీ ముందుకు రాబోతుంది. అదే డబ్బా సీను. దానికోసం ఎదురు చూస్తుండండి. ఖచ్చితంగా ఇది సినిమా రంగాన్ని ఒక కుదుపు కుదిపి నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ శిరస్సు నుంచి పాదాభినందన తెలియజేస్తున్నాను. నేను ఈ స్థాయికి వచ్చానంటే కేవలం నా శ్రమ కాదండి. 10 మంది చేయగలిస్తే నేను ఇక్కడ దాకా వచ్చాను. నా శ్రమ ఏం లేదు. 10 మంది కలిస్తేనే, 10 మందితో కలిస్తేనే, 10 మంది పలకరించి వెళ్తేనే మనిషి జీవితంలో పైకి వస్తాడు. నాకు నేనని ఇప్పుడు అందరి సహకారం, అందరూ నిజంగా నేను దేవుళ్ళుగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ కొత్త వచ్చినప్పుడు నేను నరకం అనేది ఇప్పుడు నా జీవులు కొట్టుకుని తిరిగేవాడిని. ఈరోజు నిజంగా స్వర్గంలో ఫీల్ అవుతాను. ఎందుకంటే గురుదేవుడు, నా గురుదేవుడు దాసరి గారు వచ్చి నా మీద క్లాప్ కొడతామని నిజంగా నేను కలలు కూడా అనుకోలేదు. నా గురుదేవునికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు నా గుండెలో ఉంటారు. అదేవిధంగా నన్ను ప్రోత్సహించడానికి, నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన రామసిద్ధన గారికి, శివకుమార్ గారికి, రామకృష్ణ గౌడ్ గారికి, వివి నాయక్, సీను వైట్ల, రవికుమార్ చేత అలాంటి అగ్ర డైరెక్టర్లకు గురు అయిన సాగర్ గారు ఇచ్చి నన్ను బ్లెస్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మా విజయ్ కుమార్ గారు, మనం ఒక సినిమా చేద్దాం సార్ అనే మంచి కాన్సెప్ట్ చెప్తే అప్పుడు చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు. ఎందుకంటే మా జర్నీ ఎలా ఉంటుంది అని ఈ సినిమాతో చూపిస్తామని అనుకుంటే ముందు చెప్తే బాగోదు. అదేవిధంగా డైరెక్టర్ రఘు పూజారి కూడా మంచి షార్ప్ ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్, అందుకే ఆయన నేర్చుకోవడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్గా ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ ఈ తెలంగాణ తరఫు నుంచి అండ్ ఫస్ట్గా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఇప్పించారు నాకు ఆయన. వన్స్ అగైన్ ఆయనకి థ్యాంక్స్ గాడ్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు సత్యనారాయణ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వన్స్ అగైన్. అండ్ బాబు నాయక్ అండ్ హీరో హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బోలి ఈవెన్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ గారు అండ్ వీళ్ళందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి ఈ మూవీని నాకు
ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబు నాయక్ అనే వ్యక్తి, హీఈస్ ఎనర్జెటిక్ యాక్టివ్ బాయ్ బాబు నాయక్. అందుకని తనకి అందరికీ ఇప్పుడు మన సంపూర్ణేష్ బాబు గారికి బర్నింగ్ స్టార్ అనే పేరు ఎలా ఉందో, లైక్ ఇతనికి కూడా ఒక పేరు ఉందండి, ఆ పేరే రచ్చ స్టార్ డబ్బా సీను. ఈ టైటిల్ అండి యాక్చువల్గా మామూలుగా డిస్కషన్లో మేము అనుకున్నాను, నేను చెప్తానంటే వద్దన్నారు, సో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం హీరో సాయి తిరంధేజ్ గారు ఇక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకే, కొత్తగా ఏం చెప్పు, సినారియో చాలా కామెడీ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్. దారా రెండు సేమ్ చేంజ్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి నేను ప్రేమించే వాడికి, ఇంకొకటి నన్ను ప్రేమించే వాడికి. ఎప్పటికప్పుడు తప్ప